నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ బడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సకల హంగులు సమకూర్చారని ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. చీమకుర్తి మండలం దేవరపాలెంలోని బూచేపల్లి కోటిరెడ్డి సుబ్బమ్మ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దాసరా లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు, బాలబాలికలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవరపాలెంలో హై స్కూల్ వాళ్ళ నాన్నగారు చాలా ఇష్టం మీద కట్టించారు. ఆ రోజు అంటే ఓర్చితపాలెం నుంచి, దేవరపాలెం నుంచి, బట్టిరెడ్డిపాలెం నుంచి టెన్త్ దాకా చదువుకోవాలి అంటే గొడ్డుగొడ్డపాటు పోయి నడుచుకుంటూ పోయి చదువుకోవాలి. అప్పుడు అందరూ గొడ్డుగొడ్డపాటు దాకా పోయి నడిచి చదువుకుని చాలా కష్టపడి చదువుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా 3 మైళ్ళు పోవటం, 3 మైళ్ళు రావటం అంటే ఆ రోజు చాలా కష్టంగా ఉంది. అంత కష్టపడి వాళ్ళు చదువుకున్న తర్వాత మనకు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు మన ఊరు మంగే అని చెప్పి, నేను కష్టపడేటట్టు పిల్లలు కూడా కష్టపడకూడదు, మన ఊరు మన సొంత ఊరు అని చెప్పి హై స్కూల్ కట్టాలని ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ హై స్కూల్ కట్టించడం జరిగింది. హై స్కూల్ కట్టించిన తర్వాత మన రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ రోజు ఈ హై స్కూల్ ఓపెన్ చేశాం. ఆ రోజు ఓపెన్ చేసిన రోజు 100 మంది పిల్లలు కూడా లేరు ఇక్కడ. తర్వాత ప్రతిసారి మన దేవరపాలెం వేసుకోవాలి అంటే సంవత్సరం పెరుగుతూ ఉంటాం కానీ తగ్గేది అనమాట లేదు. మన స్కూల్ ఎక్కడ పోయాలని మన నోట పడిపోయారు. దీనివల్ల ఫస్ట్ ప్రైజ్ సాధించుకొని వచ్చారు. అదేవిధంగా మన స్కూల్ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో సాధించారు. అట్లా అదేవిధంగా ఏంటంటే ప్రతిసారి మనము టెన్త్ క్లాస్ వాళ్ళకి మెటీరియల్ బుక్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు బాగా చదువుకోవాలని టెన్త్ క్లాస్ వాళ్ళ నాన్నగారు మంచి ఆలోచన తోటి టెన్త్ క్లాస్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. Like, share, subscribe, and get notification.